హలో గాయస్, వెల్కమ్ టు డిన్నర్ వరల్డ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు మంచి హిజ్రాల, అంటే హిజ్రాలో పెళ్లి చేస్తారనమాట. ఆ పెళ్లి చేసే విధానం అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఇది వాళ్ళ సాంప్రదాయం అంట ఇలా చేయడం అనేది. సో నేనైతే ఫస్ట్ టైం చూసి కొంచెం అవాకైనాను అనిపించింది నాకైతే. సో మీరైతే చూసియండి ఈ వీడియో, మీకోసమే అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళ పెళ్ళి ఎలా చేశారు అనేది, అక్కడ ఒక అతను ఉంటారు, అతనికి వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అనమాట వీళ్ళల్లో ఒకళ్ళు. సో వాళ్ళ పెళ్లి చేసే విధానము, తర్వాత వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో నానా హంగామా అయితే చేస్తారు, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది నాకు అనిపించింది. సో వీడియో చాలా మంచిగా ఉంటుందండి, మీరైతే చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. సో కీప్ ఆన్ వాచింగ్ డిన్నర్ వరల్డ్. ఇదిగోండి పెళ్లి కొడుకు అయితే వచ్చేసాడు. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని ఒక హిజ్రాకి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట. సో వీళ్ళ ఆచార్యాలు సాంప్రదాయాలు ఎక్కడ ఇవి అంటే ఒడిశాలో గజపతి నగరం అనేసి, గజపతి డిస్ట్రిక్ట్ అనమాట అది. దాంట్లో పర్లాకిండి అనే విలేజ్ ఉంటుంది అది అనమాట. అక్కడ రాజుగారి క్వార్టర్ కూడా ఉంటుంది, మనం లాస్ట్ టైం వీడియో ఒకటి తీసి పెట్టాము. సో అక్కడైతే నేను వెళ్ళాను, వెళ్ళేసరికి ఆచార్య సాంప్రదాయాలు చూసి కొంచెం అవాక్ అయినట్టు అనిపించింది. సో తర్వాత ఇది మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను యూట్యూబ్లో పెడుతున్నాను. సో మీరు కంప్లీట్గా వీడియోగా అయితే సపోర్ట్ చేయండి, చూడండి. పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టారు ఇక్కడనే. ఇప్పుడు ఏదైతే రెడ్ శారీ ఉంది కదా, తను అక్కడ కూర్చుంటుంది అనమాట. కూర్చొని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత చాలా సంబరాలు లాంటివి ఎలా జరుగుతాయంటే, ఇప్పుడు వీళ్ళందరూ పడుకున్నారు కదా, వీళ్ళు పడుకునే చుట్టూ వాళ్ళు తిరుగుతారు అనమాట. సో చాలా హంగామా అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో కమ్ ఆన్, లెట్స్ వాచ్. మీరు చూస్తున్నారు కదా ఎలా అనిపించిందో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ వీళ్ళందరూ పడుకున్నారు కదా, వీళ్ళకి పెళ్లి జరిగినప్పుడు వీళ్ళందరూ ఎలా పడుకోవాలంట, గొప్ప సరదా అనిపించింది నాకైతే ముచ్చటగా. సో సాంప్రదాయాలు ఇలా ఉంటాయా అనిపించింది ఫస్ట్ టైం ఒడిశాలో. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో వాళ్ళ పెళ్లి చేసే విధానం అయితే మీరు చూడవచ్చు. నేనైతే చూసేసరికి ఇలా చేస్తారా, ఎంత ఆశ్చర్యాలు అంటే, ఇంత డిఫరెంట్గా వీళ్ళ కల్చర్ ఎలా ఉందంటే, సో నాకు షాక్ అనిపించింది అనమాట. సో ఈ విషయాన్ని నేను మీ షేర్ చేస్తున్నాను. సో వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, ఎంజాయ్ దిస్ వీడియో. చూడొచ్చు మంత్రాలు స్టార్ట్ చేశారు. పెళ్లి జరుగుతుంది కదా, పూజారి మంత్రాలు స్టార్ట్ చేశాడు. ఇంకా పెళ్ళి అయిపోయింది అని అనుకున్నారేమో మరి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇంకా మొత్తం ఇప్పుడు ఏదైతే ఉన్నారు, వీళ్ళందరూ పడుకున్నారు కదా, ఇట్ ఈస్ లైక్ హోమం అండి. ఆ పడుకునే వాళ్ళ చుట్టూ తిరుగుతారనమాట. ఇప్పుడు తిరిగి డ్యాన్స్లు వేసుకుని గెంతుకుంటూ, వాళ్ళ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. కొంతమంది ఎంజాయ్ చేస్తే ఇంకో కొంతమందికి ఈర్ష్య ఉంటుంది కదా, అలా నాకైతే ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అసలు అనేసి నాకైతే అనిపించింది. సో ఒక విధంగా చెప్పాలంటే నాకు కూడా సరదా అనిపించింది, వాళ్ళ సరదా వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అదేనమాట. చూడండి ఎంత డ్యాన్స్ వేస్తున్నారు, అంటే వాళ్ళు ఏజ్డ్ అయినప్పటికీ మంచిగా గెంతుకుంటూ వాళ్ళ సంబరాలు, అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అలా ఆ రేంజ్లో చేసుకుంటున్నారనమాట. పెళ్లి కొడుకునైతే హోమం చుట్టూ ఊరేగిస్తున్నారు, అలాగా నవ్వుకుంటూ గొప్ప ఎంజాయ్ చేశారు. ఈ ఊరేగింపు సమయంలో అయితే వాళ్ళు మంచి డీజే సౌండ్స్తో మంచి మంచి పాటలు పెట్టుకున్నారండి. ఇంకా పాటలు పెడితే మనకి సెట్ కాదనేసి ఇంకా పాటలు తీసేసాం మనము.
కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి, స్ట్రైక్స్ వస్తాయి, అసలు అదంతా ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పలేను ఆ వర్డ్స్. చూడండి ఎంత ఎంత డ్యాన్స్ లేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట అలాంటి ఇద్దరు అనమాట. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఊరేగింపు కూడా అలాగైపోతుంది కదా. ఈ తర్వాత వచ్చేసి ఇంక అందరూ డ్యాన్స్ వేస్తారనమాట. చాలా ఊపు మీద ఉంటారు చాలామంది. అంత డ్యాన్సులు అంతా అయిపోయిన తర్వాత మనకి అప్పగింతలు కూడా ఉంటాయండి. ఈ అప్పగింతలు ఎందులో అంటే పార్ట్ టూలో వస్తాయి. స్టేట్యూన్ డిన్నర్ వాల్. చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మన ఛానల్లో. సో అలాగా ఒడిస్సాని అట్లా అట్లా వేరే వేరే స్టేట్లో మనం తిరుగుతూ ఉంటాము. సో ఎక్కడెక్కడ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి మన ఛానల్లో. సో మీరు చూడవచ్చు. సో ఇప్పుడు ఇది ఏదైతే జరుగుతుందో ఈ హంగామా, దీని తర్వాత అయితే మనకి అప్పగింతల కార్యక్రమం ఉంటుంది. అంటే ఇప్పుడు హిజ్రాలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు అతన్ని తీసుకెళ్ళిపోతారనమాట. సో తీసుకెళ్లే ప్రాసెస్ ఏంటంటే పార్ట్ టూలో వస్తుంది. పార్ట్ టూ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టేయండి, మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేయండి, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఇది మీ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి, నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్.